హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మంజు. ఎలా ఉన్నారందరూ? ఈరోజు మన ఛానల్లో గౌరీ పౌర్ణమి ఎలా మా ఇంట్లో చేసుకున్నామో చూపించబోతున్నానండి. సో మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, నా నోటిఫికేషన్స్ మీకు అందుతుంది. ఈ పౌర్ణమి రోజు గౌరీదేవిని పూజించిన వాళ్ళకి సౌభాగ్యం, సంతాన సాఫల్యం, అలాగే పెళ్లి కాని వాళ్ళు పూజ చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం అండి. సో ఈ ఆశ్వయుజ పౌర్ణమిని గౌరీ పౌర్ణమి అంటారు. ఈ రోజు నోము నోచేవారు ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి రకరకాల పానకం, చెరుకు, చలిమిడి, పసుపు, కుంకుమ అన్నీ సిద్ధంగా ఉంచుకొని, అలాగే పసుపు కుంకుమ గుమ్మానికి రాసుకొని పచ్చని తోరణాలు కట్టి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం స్నానం ఆచరించి చంద్రోదయం అయిన తర్వాత ఆరు బయట చంద్రకిరణాలు పడే చోట పీట వేసి, పద్మం వేసి, శంఖుచక్రాలు వేసి ముత్తైదువులు కన్యలతో పిల్లలతో కలిసి తులసి కొట్టు వద్ద భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారండి. మేము కూడా అంతేని, మా ఇంట్లో కూడాను మేము ఇలా వరిగుడ్డ అంటాం కదా, ఆ వరిగుడ్డకి పసుపు కుంకుమ రాసుకొని చక్కగా ఇలాగా పసుపు కుంకుమ అద్దుకుంటామండి. సాయంత్రం పూట చంద్రకిరణాలు పడే చోట ఇలా అలుక్కొని చక్కగా పద్మం వేసుకొని ఇలాగా మనం వరిగుడ్డను రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా వరిగుడ్డ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఎక్కడైతే మనం చంద్రకిరణాలు పడే స్థానంలోని అలుక్కొని చక్కగా పద్మం వేసుకొని ఉంచుకున్నాం కదండి, ఆ ప్లేస్లో ఇలా వరిగుడ్డను పెట్టేసి మొదటగా అయితే మనం ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుని పూజ చేస్తాం కదా, సో విఘ్నేశ్వరుని మొదటగా గణపతి పూజ చేసుకోవాలి. మా తోటికోడలు ఇక్కడ చేస్తుందండి పూజ మొత్తం, పాప ఇక్కడ వీడియో తీస్తుంది. సో తను తీయడం రాక ఇలా నిలువుగా తీసింది, సో ఏమనుకోవద్దు. సో పూజ చేసేటప్పుడు ఇలా ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటామండి స్టార్టింగ్. సో ఇలా తయారు చేసుకున్న తర్వాత మిగతా ఇంకా మనం ఇక్కడ పూజకు అయితే సన్నిని పెట్టుకుంటాం కదండి, సో అలాగే మేము కూడా ఇక్కడ సన్నిని రెడీ చేసుకున్నాము. ఇంట్లో సన్నిగాని ఉంటే చక్కగా శుభ్రం చేసుకొని దానికి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి ఎక్కడైతే మనం ఇలా వరిగుడ్డ కానీ లేదంటే అమ్మవారిని కానీ లేదంటే తులసి కోటను కానీ పెడతామో అక్కడ కూడా అలికి ముగ్గులు వేసి పీట వేసి అమ్మవారిని కూడా పెట్టాలి. దాని పక్కనే ఈ సన్ని కూడా పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ సన్ని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అందులో పైభాగాన్ని శివుడిగా, కింద భాగాన్ని గౌరీదేవిగా భావిస్తూ పూజ చేసుకుంటాము. అందుకే సన్నిని కూడా ఈరోజు కంపల్సరీ పూజ చేస్తామండి మన ఇంట్లోనే. ఇలా పూజా సామాగ్రి మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఈరోజు ముగ్గురికి కానీ లేదంటే ఐదుగురికి లేదంటే తొమ్మిది మంది ముత్తైదువులకి కథ చదివిన తర్వాత వాయనం ఇస్తే ముత్తైదువులకి చాలా మంచి ఫలితం ఉంటుందంటండి. సో అలాగే మనం ఈ కథ చదివిన తర్వాత ముగ్గురికి లేదా మీ స్తోమత తగ్గట్టు ఐదుగురికి కానీ తొమ్మిది మంది ముత్తైదువులు కానీ కథ చదివిన తర్వాత వాయనం ఇవ్వండి. అలాగే మనం ఈరోజు చంద్రుడు కూడా పూజ చేసుకుంటాం కదా, సో అలాగే పాలు, చలిమిడి, పానకం, వడకప్పు, వాయనం చంద్రుని కూడా సమర్పించిన తర్వాత చంద్రుడిని నమస్కరించుకొని మనం ఇంకా పూజా ఉపవాసం దీక్షను విరమించుకోవచ్చండి. సో ఇదేనండి మా ఇంట్లో గౌరీ పౌర్ణమి పూజ. మేము ప్రతి సంవత్సరం ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. సో మా పూజ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.